శుభోదయం ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి 128వ కీర్తన 3వ చరణాన్ని చదువుకుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. నీ లోగిట నీ భార్య పలించు ద్రాక్షావల్లి వలెనుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలెనుందురు. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, వివాహితులైనటువంటి వారు అలాగే సంఘాన్ని నడిపించేటువంటి కాపురులు, వారి ధ్యాస, వారి కోరిక, వారి అభిలాష వారి గర్భాన పుట్టిన వారి పిల్లల మీదే. పిల్లల క్షేమము కొరకు తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు, చేస్తూనే ఉన్నాం. మా పిల్లలకి ఉజ్వలమైన భవిష్యత్తు కావాలి, వారు ఉన్నత స్థితిలో ఉండాలి అని ఆశపడుతూ ఉంటాం. సంఘాన్ని నడిపించే కాపరి తన ఆత్మీయ పిల్లలందరూ కూడా క్షేమాభివృద్ధి చెందాలని కోరుకుంటాడు. గొర్రె యొక్క క్షేమమును విచారించని వాడు సరి అయిన కాపరి కానే కాడు కదా. ఒక సరి అయిన తండ్రి తన పిల్లల క్షేమాన్ని గూర్చి యోచించినట్లుగానే సంఘ కాపరి కూడా తన యొక్క ఆత్మీయ పిల్లల క్షేమాభివృద్ధి కొరకు ఆలోచిస్తాడు. ప్రియమిత్రులారా, ఈ భయంకరమైనటువంటి రోజులలో భక్తి జీవితాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైపోతుంది. కుటుంబ విలువలు కలిగి ఉన్నత స్థితికి బిడ్డలు చేరాలి అని అంటే ఈ సమాజము యొక్క ప్రభావం వారి మీద చాలా బలముగా ఉంది. ఆత్మీయ పిల్లలైనా, నీ కడుపున పుట్టిన నీ సంతానమైనా దేవుని ఎదుట యోగ్యులుగాను, ప్రజలందరికీ ప్రయోజనకరులుగాను మారాలి అని అంటే తప్పకుండా వారి జీవితంలో ఈ వాగ్దానము నెరవేరాలి. చాలామంది విచారం కలిగి ఉన్నారు, చింత కలిగి ఉన్నారు బిడ్డల నిమిత్తము. మీ చింత విచారానికి పరిష్కారం చూపెడుతున్నాడు ప్రభు ఈ వాక్యము ద్వారా. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలెనుందురు. ఒలీవ మొక్క అభిషేక తైలానికి ఉపయోగించే తైలమునిస్తుంది. ఇస్రాయేలీలకు రాజును గాని ప్రవక్తను గాను నియమించాలి అంటే అతని మీద అభిషేక తైలాన్ని వేయాలి. అభిషేక తైలము పోయాలి అంటే ఒలీవ నూనె మాత్రమే వాడాలి. నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అంటే నీ బిడ్డలు దైవాత్మాభిషక్తులవుతారని అర్థము. నీ బిడ్డలను గూర్చి నీవు చింతపడవద్దు. నీ బిడ్డల మీద నీ యొక్క దేవుని అభిషేకము దిగి వస్తే పాడైపోయిన ఈ సమాజములో ప్రయోజకులు కాగలుగుతారు. నీ ఆత్మీయ బిడ్డలను గూర్చి నీవు చింతపడొద్దు. నీ బిడ్డలకు దేవుడిస్తున్న వాగ్దానము, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లల్ని ఒలీవ మొక్కల వలె చేస్తాడు ఆయన. దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, నీ పిల్లల క్షేమము ఆత్మీయ పిల్లల క్షేమము దేవుని చేతిలో ఉన్నదని గుర్తిస్తూ దేవుని సన్నిధిలో మనము స్తుతిస్తూ సాగిపోదాం. దేవుని కృపా సమాధానములు మనకు తోడై ఈ వాగ్దానమును మన వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మీ క్షేమము కోరుతూ మీ సహోదరుడు యేసుదాస్ లక్కోజు.